అమ్మా నేను ఒకటి చెప్తున్నా బాధలు పెరిగినాయి అడిగడుగున సమస్యలు ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి పన్ను పెరిగింది కరెంట్ ఛార్జీలు పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి అన్ని పెరిగినాయి దాంతో పాటు మన బాధలు కూడా పెరిగినాయి మన బాధలు పోవాలంటే బాబు గారు రావాలి అంతేనా మన బాధలు పోవాలంటే మన బాధలు పోవాలంటే మన బాధలు పోవాలంటే మీరు అడగచ్చు మన మా బాధలు ఎట్ట తగ్గుతాయి బాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం పన్నులు ప్రక్షాళనం చేస్తాం చేసి మీ పైన భారం పన్నుల భారం తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది పక్క రాష్ట్రాల్లో తల్లి కేరళలో పేదవాళ్ళపైన భారం పెరిగింది ఆ భారం నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని లక్ష్యంతో 2000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకుంటుంది ఆ మోడల్ మేము తీసుకొస్తాం పన్నులు తగ్గిస్తాం మిమ్మల్ని మేము ఆదుకుంటాం అమ్మా చివరగా ఒకటి మాట చెప్తున్నా కొంతమంది వాలంటీర్లు ఇంటికి వస్తారు బాబు గారు వస్తే ఇది పోతుంది బాబు గారు గెలిస్తే అది పోతుంది అని చెప్తున్నారు అవునా కాదా మొదలు పెట్టారా అమ్మా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్క సంక్షేమ కార్యక్రమం తీశాడా అడుగుతున్నాం మేము ఒక్క రేషన్ కార్డు ఊర్లో తీశాడా ఒక్క పెన్షన్ ఊర్లో తీశాడా అన్నా పెన్షన్ 200 రూపాయలు పెన్షన్ 2000 చేశాడు పండగలకి కానుకలు ఇచ్చాడు పెళ్లికకి పెళ్లికి కానుక ఇచ్చాడు అన్న క్యాంటీన్ ఇచ్చాడు ఇట్లా చంద్రన భీమా కార్యక్రమం ఇచ్చాడు ఇట్లా పసుపు కుంకుమకి ఇచ్చారు మీరు చూస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాల కన్నా మిమ్మల్ని పెద్ద ఎత్తున ఆనాడు బాబు గారు ఆదుకున్నారు అందుకే మాయ మాటలు నమ్మదు తల్లి అమ్మ అబద్ధం తీయగా ఉంటుంది నిజం కొంచెం చేదుగా ఉంటుంది వీళ్ళు అబద్ధాలు చెప్పి గెలిచిన అందుకే చెప్తున్నా పాలిచ్చే కావాలా తన్నే దున్నపోతు కావాలా ఒక్కసారి మీరందరూ ఆలోచించాల పరుపాటు నేను గెలిస్తే ఈ 200 రూపాయల నూనె ప్యాకెట్ 400 అవుతుందండి 1300 గ్యాస్ బండ రేపు 3000 అయినా ఆశ్చర్యపోసం అవసరం ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు అప్పుడు 10 సార్లు పెంచుతాడు తల్లి 10 రూపాయలు అయ్యేది 100 రూపాయలు అవుతుంది తల్లి దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి ఏనాడు ఛార్జీలు పెంచిన ఏనాడు పనులు పెంచిన చంద్రబాబు ఆయన పెంచింది ఒకటే సంక్షేమ కార్యక్రమం ఆ చిత్తశుద్ధి మాకు మళ్ళీ ఫిట్టింగ్ అండ్ కట్టింగ్ మాస్టర్ చెప్పిన ఎలా ఫిట్టింగ్ పెట్టాడు ఎలా సంక్షేమ కార్యక్రమాలు కుదించాడు దయచేసి ఇది ఆలోచించవలసిన ఇక్కడ తంబలపల్లి మహిళలందరినీ నేను కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం